భవన నిర్మాణం ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డును కొనసాగించాలని ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం కాకినాడ రోర్ల మండలం రేపూరు గ్రామంలో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గంట మేతాలుడు, చవ్వాకుల రాఘవ, బాబురావులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ 2014 వరకు ఈ బోర్డు ద్వారా కార్మికులు అనేక సంక్షేమ పథకాలు పొందారని అన్నారు. 2014లో అధికారంకు వచ్చిన చంద్రబాబు, 2019లో అధికారానికి వచ్చిన జగన్ ప్రభుత్వాలు ఈ బోర్డు నిధులను కాజేశాయని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తలాటం సత్యబాబు, నక్కా శ్రీను, చవ్వాకుల వీర బాలేశ్వరరావు, దుగ్గన సుబ్రహ్మణ్యం, కోన తాతాజీ, మేర్సెట్టి శ్రీధర్, అడబ వీరభద్రరావు, ఐఎఫ్టీయు నాయకులు బంగారు సత్యనారాయణ, కొప్పనాథ నరసింహ, మలవరపు రాజు, గరగ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. బెనిఫిట్ ఆగిపోయింది, యాక్సిడెంట్ బెనిఫిట్ ఆగిపోయింది, పెళ్లి కానుక ఆగిపోయింది, అనేక సంక్షేమ పథకాలు ఈ బోర్డు ద్వారా అమలు అయ్యాయి. అవన్నీ కూడా ఆఫ్ చేశారు చంద్రబాబు కానీ జగన్ కానీ. ఈ రెండు ప్రభుత్వాలు బీఓసీ బోర్డులో నిధుల్ని తమ స్వార్థానికి వాడుకున్నారు. ఈ బోర్డు నిధుల్ని బోర్డుకి జమ చేయాలి, ప్రతి సెస్ను వసూలు చేయాలి, ఈ సెస్ని 3% పెంచాలి. ఈ సంక్షేమ పథకాలతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ బోర్డుని ఎట్టి పరిస్థితుల్లో మూసివేస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సంఘటితంగా నిలబడతాం, పోరాడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బోర్డుని కొనసాగించే విధంగా, పథకాలు కొనసాగించే విధంగా ఈ భవన నిర్మాణ రంగ కార్మికులు దీర్ఘంగా పోరాడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నెల 12వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మోడీ జగన్ ప్రభుత్వాలు ఈ పథకాలని కొనసాగించకపోతే భవిష్యత్ ఉద్యమాల ద్వారా మీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.